గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పామిడివారి పాలెం గ్రామంలో కరోనా అనుమానితులను ఇద్దరిని గుర్తించి వైద్య అధికారులు క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఈ నెల 8వ తారీఖున పొన్నూరు కీర్తి హాస్పిటల్లో షుగర్ వ్యాధి పరీక్షల కోసం హాస్పిటల్లో ల్యాబ్ పరీక్షలు చేయించుకోగా ఆ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పెదనందిపాడు నందకుమార్ తెలిపారు. ఈ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో 8వ తారీఖున పొన్నూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయబడిన ఒక వ్యక్తికి పాజిటివ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అదే రోజున మన మండలం పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం నుండి ఒక పేషెంటు డయాబెటిక్, తర్వాత అలాగే ఆవిడకి పన్ను నొప్పిగా ఉండటం వల్ల ట్రీట్మెంట్ కోసం ఆ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ రొటీన్ బ్లడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ చేయించుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తర్వాత అతను కూడా ల్యాబ్ టెక్నీషియన్ కూడా పాజిటివ్ అవడం వల్ల మరి ఆవిడని వాళ్ళ భర్త అంటే ఇద్దరిని ఫస్ట్ కాంటాక్ట్ సెకండ్ కాంటాక్ట్ కింద ట్రీట్ చేస్తూ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరిని ఈరోజు సాయంత్రానికి బాపట్లోని క్వారంటైన్ సెంటర్కి పంపించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. అయితే ఈ నేపథ్యంలో నేను ఈ మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, లాక్డౌన్ అనేది అచ్చంగా నిజంగానే లాక్డౌను, వీళ్ళలో నుండి బయటికి రాకూడదు. అలాంటి స్థితిలో మరి మన మండలంలోని వివిధ ప్రాంతాలకి ఈ ఇతర డిస్ట్రిక్టుల నుండి అంటే ఏదో విధంగా అక్కడ నిలబడిపోయిన వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ వివిధ ప్రాంతాల నుండి మళ్ళా మండలంలోకి రావటం జరుగుతూ ఉన్నది. ఇది ఇబ్బందికరం ఇష్యూ, ఇది అక్కడ ఈ ప్రాంత ప్రజలకి ఇబ్బంది, వాళ్ళకే ఇబ్బంది. కాబట్టి వీళ్ళందరూ ఆయా ప్రాంతాల్లోనే లాక్డౌన్ అయిపోయే వరకు అక్కడే ఉండి లాక్డౌన్ తీసేసిన తర్వాత మాత్రమే ఈ ఊళ్ళకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి మండలంలోని వివిధ ప్రాంతాల్లో షాపుల దగ్గర సాధారణంగా ఈ షాపుల దగ్గర మరి ఎక్కువ మంది జమ అవటం వల్ల, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉన్నాయి. మేము కూడా రొటీన్ ప్రాంతాలని మరి పర్యవేక్షించే క్రమంలో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. ఏబీ పాలెం లేదంటే ఇట్లాంటి కొన్ని చోట్ల ఒక టీ స్టాల్ దగ్గర లేదంటే ఒక చిన్న షాప్ దగ్గర ఒక 25 మంది 30 మంది అట్లా జమ అయ్యి దగ్గర దగ్గరగా ఉండటం, దీని ఇది ఈ ఇబ్బందికరమైన సిచ్యువేషను ఈ కరోనా వ్యాప్తికి ఇదే కారణం అవుతుంది. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లు లేకుండా మీరందరూ ఎక్కడికి ఒకవేళ వస్తే రోజువారీ వస్తువులు కొనుక్కోవాల్సి వచ్చినా ఏదైనా చేయాల్సి వచ్చినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాత్రమే ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను.